లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి పసుపు సాగు చేస్తున్నాము మేము ప్రకృతి వ్యవసాయంలో దానిలో అంతర్ పంటగా మొక్కజొన్న మరియు కంది వేస్తున్నాము సో లా ఈ ఇయర్ వచ్చేసేసి మేము చేస్తున్నది ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఎడ్లసార్లకు పసుపు దుక్కిలో వేసేది దుక్కిలో వచ్చేసి దానికన్నా ముందు దుక్కి తయారు చేసుకోవడం కోసం అని చెప్పేసి ఘనజ మేము దుక్కి తయారు చేసుకునేది ఆ దుక్కి తయారు చేసుకున్నాక ఎడ్లసార్లకు పసుపు మొక్కలు వేసేసేసి దానికన్నా ముందు సీడ్ ట్రీట్మెంట్ చేసేసి విత్తన శుద్ధి చేసేసేసి విత్తన శుద్ధిలో వచ్చేసేసి ఆవు పేడ ఆవు మూత్రము సున్నము వీటితో విత్తన శుద్ధి చేసేసి ఒక వన్ డే విత్తన శుద్ధి ప్రాసెస్ అంతా చేసేసినాక ఆ విత్తనాలను వచ్చేసి అన్నిటినీ ఈ విత్తనాల మీద అన్ని చల్లేసేసేసి ఈ బీజామృతం చల్లేసేసి సీ ట్రీట్మెంట్ చేసేసి దాన్ని మేము దుఃఖిలో వేసుకునేది అన్నట్టు యాక్చువల్గా కానీ ఈ ఇయర్ వచ్చేసి మేము ఏం చేసాము అంటే రేజిడ్ బిడ్స్ వేసాము నైంటీ సెంటీమీటర్స్ రేజ్డ్ బెడ్స్ చేసేసేసి ట్రాక్టర్ దాంతో రేసు బిడ్డ వేయించేసేసి త్రీ సార్ త్రీ రోస్ వచ్చేసి పసుపు వేసాము మేము త్రీ రోస్ పసుపు వేసాము టూ టూ రోస్ వచ్చేసి ఈ మొక్కజొన్న వేసాము అంతర్ పంటగా మొక్కజొన్న కంది వేసాము మేము ఇందులో సో మాకు వచ్చేసి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా పసుపు ఈ నేచురల్ ఫార్మింగ్లోనే ఓన్లీ జీవామృతం తప్ప దీనికి ఏమీ కూడా నేను పారించాను ఇంతవరకు జీవామృతం ఉన్న ఘనజీవామృతం ఎప్పుడన్నా ఒక ఫిఫ్టీన్ వన్ మంత్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నియమాస్త్రం చేయించేసి నియమాస్త్రం స్ప్రే చేయించేది దుంప తెగుళ్ళు అనే ప్రాబ్లం నాకు ఇంతవరకు నాకు ఫేస్ కాలేదు ఇంతవరకు కనీసం నాకు పెస్ట్ అటాక్ కూడా చాలా వరకు చాలా లోగా ఉంటుంది మామూలుగా ప పసుపులో అంటే దుంప తెగుళ్ళు అట్లాంటి డిసీజెస్ వస్తుంటాయి కానీ ఆ డిసీజ్ కూడా ఎటువంటి మాకు ఇంతవరకు ఫేస్ కాలేదు దానికి అన్నిటికన్నా మూల కారణం ఏంటంటే మేము ఫస్ట్ నుంచి ఈ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మేము ఫార్మింగ్ చేస్తున్నాం ఇది న్యాచురల్ ఫార్మింగే చేస్తున్నాము న్యాచురల్ ఫార్మింగ్లో వచ్చేసి ఘనజీవామృతము జీవామృతము ఇవన్నీ చాలా బేసిక్గా ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి ఇవి దీంతో మనకు సాయిల్కి ఏవైతే కావాల్సినవి ఉన్నాయో అన్నీ మనకు ఇది అవుతుంటుంది సాయిల్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా జీవామృతంలో మనకు అన్ని దొరుకుతుంటాయి సార్ మామూలుగా అంటే ఎక్కిమంది కోసం అని చెప్పేసి మేము ఘనజీవామృతం ఇస్తాము ఆ ఘనజీవామృతం ఎట్లాంటి దుక్కి మందు లాగా అన్నీ యూరియా డిఐపి లాగా కూడా ఉపయోగపడుతుంటుంది అది అదే జీవామృతం వచ్చేసి జీవామృతంలో కావాల్సిన మనకు న్యూట్రియంట్స్ అన్ని కూడా మనకు జీవామృతంలో అవైలబుల్ ఉంటాయి సో ఇన్షియల్గా అయితే ఫిఫ్టీన్ డేస్ కోసం నేను పారించేవాన్ని తర్వాత ఎప్పుడైతే మనకు లోపల దుంప అనేది పెరుగు పెరగడం స్టార్ట్ అవుతుంటుందో అప్పుడు కొంచెం ఇంక ఎక్కువ జీవనంతం చేయడం స్టార్ట్ చేసామని నేను దానివల్ల ఏమైపోయిందంటే నాకు దుంప సైజు కూడా చాలా మంచి మంచి సైజు వచ్చేది నాకు ఆ సైజు ప్లస్ దీంట్లో ఉన్న ఆ పసుపులో పట్టించాక నాకు వేరే వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఎట్లా ఉందంటే దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి వాడుతున్న కస్టమర్స్ ఉన్నారండి మా దగ్గర ఆ టూ ఇయర్స్ నుంచి వాడుతున్న కస్టమర్స్కి ఇంతవరకు ఆ పసుపులో పురుగు అనేది లేదు దాని యొక్క ఆ యొక్క సెంటెడ్ ఆ స్మెల్ అయితే ఏదైతే ఉంటుందో అది ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది టూ ఇయర్స్ నుంచి అది కంటిన్యూ అవుతుంది మంచి ఫీడ్బ్యాక్ మాత్రం ఉంది ఈ ప్రకృతి వ్యవసాయంలోనే ఇది ఇటువంటి సాగు సాధ్యమవుతుంది ఇటువంటి క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా మంచి వస్తుంది అని చెప్పేసి నేను నాకు నేనుగా అనుభవంగా నేర్చుకున్న విషయం అండి ఇది సో మేము ఈ సి ట్రీట్మెంట్ చేసేసి ఈ బెడ్స్ మీద ఈ త్రీ రోస్ పసు వేసాక ఫస్ట్ ఫే ఫస్ట్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్కి ఇది ఫోర్ డేస్కి వచ్చేసి మొలక స్టార్ట్ అవుతుంది ఫోర్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్కి వచ్చేసి నేను జీవామృతం డ్రిప్లు ఇచ్చాను నేను డ్రిప్ ఇది ఇది ఈ క్రాప్ వచ్చేసి వన్ అండ్ ఆఫ్ టూ మంత్స్ క్రాప్ ఇది ఈ పసుపు అయినా సరే మొక్కజొన్న అయినా సరే మొక్కజొన్న టూ డేస్ తర్వాత వేసాను మొక్కజొన్న కంది టూ డేస్ తర్వాత వేసాను అంతర్ పండుగ వేసాను ఇది కానీ దీంట్లో ఏంటంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్న దీంట్లో ఏంటంటే మాకు మంచి ఈ దిగుబడి కూడా చాలా దిగుబడి వచ్చింది ఫస్ట్ ఇయర్ వచ్చేసి టూ ఏకర్స్ వేసాము లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక హాఫ్ ఎకర్కి చేసాము మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి వన్ ఏకర్కి ఇంక్రీజ్ చేసుకున్నాం మేము సీడ్ వచ్చేసేసి మేము అంకాపూర్ నుంచి తీసుకొచ్చుకున్నాము అందరం పంట మొక్కజొన్న వచ్చేసి త్రీ మంత్స్ క్రాప్ అది తొంభై రోజుల పంట అది ఈ కంది వచ్చేసి ఐదు నెలల పంట సో టోటల్ బెడ్ సైజ్ వచ్చేసేసి నైంటీ సెంటీమీటర్స్ అండి దీంట్లో వచ్చేసేసి ఈ త్రీ త్రీ ఈ రోజు వచ్చేసి పసుపు వేసాము మేము త్రీ రోస్ డిస్టెన్స్ వచ్చేసి టెన్ టెన్ ట్వంటీ సెంటీమీటర్స్ నుంచి థర్టీ సెంటీమీటర్స్ ఉంటుంది సో దానికి ఎడ్జ్లో వచ్చేసేసి చివరిలో వచ్చేసేసి మొక్కజొన్న వేసాము క కంది వచ్చేసి మేము బెడ్స్ బెడ్స్లో వచ్చేసి విత్తనాలు వేసాము సో ఇది ఫస్ట్ మొక్కజొన్న వస్తుంది మొక్కజొన్న తర్వాత కంది వస్తుంది కంది తర్వాత లాస్ట్గా మనకు వచ్చేసి వచ్చేది ఈ పసుపు వస్తుంది ఈ పసుపు వచ్చేసి నైన్ మంత్స్ క్రాప్ అండి ఇది ఇది వచ్చినాక దీన్ని వచ్చేసి ఇక్కడే మేము మా పొలంలోనే కడాయిలల్లో ఉడికిచ్చేసేసి దీన్ని ప్రాసెస్ చేసేసి ఇక్కడే మేమే మాకు మేమే మేము మార్కెటింగ్ చేసుకుంటున్నాం దీన్ని దీన్ని పట్టించి కూడా పసుపుగా ఓన్లీ పసుపు కొమ్ములు కాకుండా పసుపును కూడా పట్టించి దాన్ని ప్రాసెస్ చేసేసి దాన్ని మేము బయట మార్కెటింగ్ చేసుకుంటున్నాము